కీర్తన వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు కీర్తన వంటకాలు. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు, ఈ విధంగా రెండు ముక్కలుగా చేసుకొని లోపల ఉన్న గుజ్జును తీసేసేయాలి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. రెండు ఉల్లిపాయలను ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోప్స్ ఒక టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, కరివేపాకు రెండు రెమ్మలు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని పోప్స్ వేసుకోవాలి, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే గనక ఇందులోని కొంచెం మనం సాల్ట్ వేసుకున్నట్లయితే మనకు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి.
మీరు వీడియో క్లిప్పింగ్ లో చూపించిన విధంగా మనకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, మీ చాయిస్. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.